భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన 4 T20 మ్యాచెస్లో మొదటి 2 సార్లు 2 T20 మ్యాచ్లను సౌత్ ఆఫ్రికా గెలిచింది. అయితే అదే సమయంలో సౌత్ ఆఫ్రికా జట్టుకు సంబంధించిన కొంతమంది మాజీలు దిగ్గజ ఆటగాళ్లు భారత జట్టుతో జాగ్రత్తగా ఉండమని ఆల్రెడీ హెచ్చరించారు. అయితే వాళ్ళ హెచ్చరికలకు తగ్గట్టుగానే 3-4 T20 మ్యాచెస్లో అద్భుతంగా భారత జట్టు రాణించింది. ఇక దీనిపై ఎల్గర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత జట్టు లాంటి పటిష్టమైన జట్టును ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఆ జట్టులో టైలాండర్లు సైతం విరగదీసి బ్యాటింగ్ చేసేస్తారు. అయితే గతంలో చాలా టోర్నమెంట్లో వాళ్ళు ఇటువంటి ఆటనే ప్రదర్శించారు. ముఖ్యంగా చెప్పాలి అంటే గబ్బా స్టేడియంలో కానీ, ఆ తర్వాత ఇంగ్లాండ్తో కానీ ఇటువంటి టోర్నమెంట్లే వాళ్ళు ఆడడం జరిగింది. దాంతో సౌత్ ఆఫ్రికా జట్టు ఈ సిరీస్ను గెలవాలి అంటే మాత్రం చాలా కఠినంగా కృషి చేయాలి, లేకపోతే ఓటమి పాలవ్వక తప్పదు అంటూ ఎల్గర్ మాట్లాడాడు. ఇక ఆ తర్వాత ఆ జట్టు మాజీ ఆటగాడైన తహీర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత జట్టులో బెంచ్ ఆటగాళ్ళు కూడా అంటే బెంచ్ బౌలర్స్ కూడా చాలా పటిష్టంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా 4వ T20 మ్యాచ్లో ఆవేష్ ఖాన్ పర్ఫార్మెన్స్ చూసి చాలా అంటే చాలా ఇంప్రెస్ అవ్వచ్చు. అతను చాలా మంచి బ్యాట్స్మెన్స్ని కూడా మట్టి కనిపించాడు. ఏకంగా 82 పరుగుల తేడాతో ఓటమి పాలవ్వటం అంటే సౌత్ ఆఫ్రికా ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే అంటూ చెప్పడం జరిగింది. ఇక ఫాఫ్ డూప్లిసెస్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, దినేష్ కార్తిక్ మళ్ళీ అద్భుతంగా కంబ్యాక్ ఇస్తున్నాడు. తనని నేను బెంగళూరు జట్టులో నెట్స్లో కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించాను. అతను చాలా మంచి కసితో ఆడుతున్నాడు. ఎలాగైనా సరే అతని సంకల్పం నెరవేరాలని తను రకరకాల టెక్నిక్స్ని ఉపయోగిస్తున్నాడు. దినేష్ కార్తిక్ లాంటి ఒక ఫినిషర్ లాంటి ఆటగాడు, మిడిల్ ఆర్డర్ ఆటగాడు ఆ జట్టుకు ఉండడం నిజంగా చాలా లక్కీ. ఒక క్రికెటర్ ఫామ్ కోల్పోవడం ఎంత సహజమో అంతకన్నా గొప్పగా మళ్ళీ ఫామ్లోకి కంబ్యాక్ ఇవ్వడం కూడా అంతే సహజం. ఇక దినేష్ కార్తిక్ ప్రస్తుతం ఆఫీస్లోనే ఉన్నాడని నాకు అనిపిస్తోంది. ఇక దినేష్ కార్తిక్ని కనుక ఎదుర్కొన్నట్టయితే సౌత్ ఆఫ్రికా జట్టు సగం గెలిచినట్టు అంటూ ఫాఫ్ టూ ప్లసెస్ మాట్లాడడం జరిగింది.